ఎస్సీ వర్గీకరణ తీర్పును బీఆర్ఎస్ స్వాగతించింది. వర్గీకరణ ఉద్యమానికి ముందు నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు ఎస్సీ వర్గీకరణ చేయాలని నాటి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా వర్గీకరణ కోసం గులాబీ పార్టీ పట్టు బిగించింది. ఎస్సీ వర్గీకరణ కోసం శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత అప్పటి సీఎం కేసీఆర్ తీర్మానం చేశారు. వర్గీకరణ సాధ్యమైనంత త్వరగా చేయాలని పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. స్వయంగా ప్రధాని మోదీని కలిసి లేఖ ఇచ్చి ఎస్సీలోని ఉపకులాలకు న్యాయం చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును బీఆర్ఎస్ స్వాగతించింది. వర్గీకరణ ఉద్యమానికి ముందు నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతిచ్చారు. ఇదంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతించింది. బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని చెప్పి చెప్పింది. నాడు తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచి కూడా ఎస్సీ వర్గం వర్గీకరణ చేయాలని చెప్పేసి పట్టుబట్టాడు నాటి టీఆర్ఎస్ అధినేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ ఎస్సీ వర్గీకరణ కోసం ఆనాడే ఉద్యమంతో పాటు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కూడా చేసిన ఘనత ఇవాళ బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో వర్గీకరణ జరిగితేనే ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా నష్టపోయాము, వర్గీకరణ జరిగితే ఏ విధంగా లాభపడతామని చెప్పిన పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ. దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్నాక స్వరాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు శాసనసభలు నిన్న శాసనసభలో తీర్మానం చేసి ఆ కాపీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపి, అంతేకాకుండా పలుమార్లు ఆనాడు డిప్యూటీ సీఎం గా ఉన్న కరీం సేర్ ని సైతం తీసుకెళ్లి పలుమార్లు ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిండ్రు. అంతేకాకుండా చాలా సార్లు కూడా నాటి సీఎం ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రధానమంత్రిని కలిసిన ప్రతిసారి కూడా ఎస్సీ వర్గీకరణ కోసం సంబంధించి అనేక సార్లు ప్రస్తావించారు. ఎస్సీ వర్గీకరణ అనేది ఒక న్యాయమైన ఉపకులాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ చేసుకురాలని చెప్పేసి కూడా ఆనాడు చెప్పారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ అనేది తెలంగాణ ఉద్యమం నాటి నుంచి కూడా ఒక ఉద్యమం లాగా చేసింది టీఆర్ఎస్ పార్టీ, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమం కోసం స్వరాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఉద్యమం చేశారో ఆ ఉద్యమ కాలంలో తెలంగాణ ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం అదే విధంగా ఉద్యమం చేసింది. ఉద్యమం చేసిన నేపథ్యంలో స్వరాష్ట్రం సాధించుకున్నాం, స్వరాష్ట్రంలోనైనా మనం ఎస్సీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఆనాడే నిండు శాసనసభలో తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఫైల్ కేంద్రానికి పంపిన ఘనత కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఖచ్చితంగా ఇవాళ ఏదేమైనా ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి.